పెద్దపల్లి పోలీసులు తలపెట్టిన వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. వాలీబాల్ ఛాంపియన్ గా ధర్మారం మండలం నిలిచింది. టోర్నమెంట్ ఫైనల్ వేడుకలకు స్థానిక ఆదినప్ కలెక్టర్ కుమార్ దీపక్లు హాజరై విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుని అభినందించారు. పోటీలో పాల్గొనడం కూడా గర్వించదగిన విషయమన్నారు. ఈ పోటీలో జూలపల్లి మండలం రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడి జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో స్థానిక డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్, ఇంద్రసేనారెడ్డి, అనిల్, ఎస్ఐలు రాజేష్, ఉపేందర్, మహేందర్, లక్ష్మణ్, శ్రీనివాస్, జానిపాష, వెంకటేష్, రాజవర్ధన్, వంశీ సహా పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. పెద్దపల్లి గత రెండు రోజులుగా నడుస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం ముగిశాయి. రెండు రోజుల క్రీడల్లో ధర్మారం విజేతగా నిలిచింది. రెండో విజేతగా జూలపల్లికి దక్కింది. ముగింపు వేడుకలకు ఐఏఎస్ అధికారి కుమార్ దీపక్ హాజరై క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. యువతకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. సమయం దొరికినప్పుడల్లా యువత క్రీడలపై వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా యువతతో పోలీసులు ఓ ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, బంగారు భవిష్యత్తును కాపాడుకుంటామని, అక్రమ రవాణాలను అడ్డుకుంటున్న పోలీసులకు తమ సహాయ సహకారాన్ని అందిస్తామని యువ క్రీడాకారులతో పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. సో నా యూపీఎస్సీ టైంలో నేను సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్, సిటిజన్ పోలీసింగ్లో తెలంగాణ పోలీస్ కేస్ స్టడీ లాగా రాశాను. ఈ ఇది మొత్తం ప్రోగ్రామ్, మొత్తం వాలీబాల్ టోర్నమెంట్ సిటిజన్ పోలీసింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండే. సిటిజన్ పోలీసింగ్ అంటే పోలీస్ ఆర్ సిటిజన్ ఇన్ యూనిఫామ్. ఎవరికి వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా సిటిజన్ ఉన్నారు, కానీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి యూనిఫామ్ ఇచ్చి వాళ్ళకి ఒక పని ఇస్తే వాళ్ళు పని చేస్తున్నారు. కానీ వాళ్ళు యాటిట్యూడ్లో మొత్తం సిటిజన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు పోలీస్ వాళ్ళు ఒక్కొక్క టీంకి తీసుకువచ్చారు. వాళ్ళు సిటిజన్ పోలీసింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఆల్ సిటిజన్స్ ఆర్ పోలీస్ విదౌట్ యూనిఫామ్. మీరు అందరూ మీ దృష్టిలో వచ్చిన ఏ ఇలీగల్ యాక్టివిటీ కానీ ఏం మీ దగ్గర ఇంటెలిజెన్స్ వచ్చారు, మీరు ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ టీమ్కి, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే మన జిల్లాలో, మన రాష్ట్రంలో పోలీసింగ్ ఇంకా ఈజీగా అవుతుంది. అదే ఆ ప్రోగ్రామ్కి ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఇంకా కోవిడ్ టైంలో ఆరోగ్యం కోసం ఫిజికల్ యాక్టివిటీలో చాలా ఫోకస్ ఉంది. దాని తర్వాత పెద్ద టోర్నమెంట్ పెట్టిన తర్వాత ఆ స్పోర్ట్స్ గురించి అందరికీ అవగాహన వస్తుంది. దానికోసం పీటీ ట్రైనర్స్ ఆల్ కోచెస్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఆల్ పార్టిసిపెంట్స్, మీరు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు, మీరు ఎవరికి విన్ వస్తే, ఏ రిజల్ట్ వస్తే దాంతో సంబంధం లేదు, పార్టిసిపేట్ చేసిన అదే పెద్ద పని ఉన్నాయి. మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు, దాని గురించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఆల్ పోలీస్ ఆఫీసర్స్, ఆల్ పోలీస్ టీమ్, ఇంకా వన్ మంత్ నుంచి 15 డేస్ నుంచి మొదలు పెడితే మండల లెవెల్లో జరిగిన టీమ్స్ అన్ని తీసుకొచ్చి వీడియో రావడం అనేది వెనుక చాలా కృషి ఉందనేది అర్థమవుతుంది. దీనికోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సిబ్బందికి కానీ, మా ఏసీపీ గారికి కానీ, మా ఇన్స్పెక్టర్లకు కానీ, మా ఎస్ఐలకు కానీ, వాళ్ళతో సిబ్బంది కానీ, మీకు సపోర్ట్ చేస్తాం, మీ పీటీలకు కానీ, అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మన దీపోత్సవాలలో కూడా, ఈ 10 రోజులలో కూడా జీవితంలో ఎంతో కొంత నేర్చుకునే అవకాశం వచ్చినట్టే. ఆటలు ఆడగానే ఇది అయిపోయింది కాదు, దాని మీద చాలా ఉంటుంది. జరిగినంతా కూడా ఈరోజు అది మనకు అనుభవంలానే మిగులుతుంది అని మీరు ఆశిస్తారని చెప్పి అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన మా సిబ్బంది అందరికీ కూడా, బాలబాలికలందరికీ నా శుభాశీస్సులు. ఫస్ట్ ఐమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ప్లేయర్స్, మీరు నా నమ్మకాన్ని నిలబెట్టిండ్రు. రియల్లీ వెరీ గ్రేట్ఫుల్. యూ హ్యావ్ గివెన్ ఎ వెరీ బిగ్ షో, వెరీ గ్రాండ్ షో. చాలా బాగా అంటే పెద్దపల్లిలో నేషనల్ తర్వాత స్టేట్ లెవెల్ ప్లేయర్లు కాకుండా గ్రామాల లోపల ఊళ్ళలో చిన్న చిన్న గ్రామాల్లో ఆడుకున్న ప్లేయర్స్ కూడా ఒక అద్భుతమైన ప్రదర్శన చూపించగలుగుతారని చెప్పి మీరు చూపించిండు.
రియల్లీ నా నమ్మకాన్ని మీరు వమ్మజేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. రియల్లీ యూ హావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ పొటెన్షియల్. మీ అందరి లోపల చాలా శక్తి సామర్థ్యాలు నిండున్నాయి. మీ అందరి లోపల పోరాట పటమే ఉంది, ధైర్యం ఉంది. ఉందా లేదా? వెరీ గుడ్. అది గత రెండు రోజుల్లో చాలా బాగా కనపడింది. యూనో వెల్, అందరికి కావాల్సింది ధైర్యం కావాలి, సాహసం కావాలి, శక్తి సామర్థ్యాలు కావాలి. వివేకానందుడు అన్నది అందరికి గుర్తుంటుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సమానమైన గుండె కలిగిన యువత కావాలి. అట్లాంటి యువత ఎక్కడైతే ఉంటుందో ఆ దేశం బాగుపడుతుందని ఆ లక్షణాలన్నీ గత రెండు రోజుల్లో, నిన్న, ఈరోజు, రెండు రోజులు మీ అందరి లోపల చూసినాం. మీరంతా బాగా ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు, అసోసియేషన్ గేమ్స్లో కోచింగ్ క్యాంపుల్లో ఉన్న వాళ్ళు కాదు, ఇళ్లలో కొన్ని రోజులు ఊళ్ళల్లో స్కూళ్ళల్లో అప్పుడప్పుడు అడపదడప సరదాగా ఆడుకున్న టీమ్స్. గత వారం 10 రోజుల్లో పోలీస్ స్టేషన్లో కొంత ప్రాక్టీస్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన ఈ రెండు రోజుల లోపల అద్భుతమైన ఫైటింగ్ స్పిరిట్, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మంచి ఫైటింగ్ స్పిరిట్. లాస్ట్ మ్యాచెస్ అయితే నిజంగా లీగ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆ గ్రౌండ్ లోపల మీరే కాదు, బయట చూసే మా పోలీస్ ఆఫీసర్స్ ఎవ్రీబడి ఆశ్చర్యంతో మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసే విధంగా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేసిండు. దట్ మీన్స్ మీ లోపల చాలా పొటెన్షియల్ ఉంది, మీ లోపల చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంటే పెద్దపల్లికి మంచి పేరుంది. నిన్న కూడా చెప్పాను నేను, పెద్దపల్లి, ఆల్ పెద్దపల్లి పీపుల్ ఆర్ నాట్ అబైడింగ్ సిటిజన్, చట్టాన్ని గౌరవిస్తారు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయనేది మళ్ళీ ఒకసారి నిరూపించారు. ఇదే పద్ధతిని, ఇదే చక్కని క్రమశిక్షణను, ఇదే పోరాట పటిమను మంచికి ఉపయోగించండి. చెడు వైపు కాకుండా మీ లోపల ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ చెడు కాకుండా మంచికి ఉపయోగించండి. చెడు చేసేవారిని అక్కడ కొటేషన్ కూడా చూసిననుకుంటా, మన లక్ష్యం గంజాయి రహిత పెద్దపల్లి డివిజన్. పెద్దపల్లి ప్రాంతాల లోపల ఎక్కడ గంజాయి లేకుండా చేయాలనేదే మన లక్ష్యం. సార్, అట్ దిస్ జంక్షన్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ సార్. లాస్ట్ 2 మంత్స్ వీ హావ్ బుక్డ్ 6 కేసెస్ ఇన్ పెద్దపల్లి డివిజన్ సార్. డ్యూరింగ్ బుకింగ్ కేసెస్ వీ అబ్జర్వ్ దట్ ఆల్మోస్ట్ 200 to 300 యూత్ ఆర్ అడిక్టెడ్ ఇన్ ఈచ్ మండల్ సార్. ఇట్ ఈస్ రియల్లీ షాకింగ్ సార్. సో చాలామంది పిల్లలు అలవాటైనా కూడా వీ హావ్ టేకెన్ ఎ డెసిషన్ నాట్ టు టచ్ దెమ్ సార్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ ఫోకస్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ సప్లయింగ్ ఇట్. సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 30 మంది, అంటే వివిధ ప్రాంతాల నుంచి ఎవరైతే గాంజాయి తీసుకొచ్చి ఇక్కడికి సప్లై చేస్తారో వాళ్ళను పట్టుకొని జైలుకి పంపించడం జరిగింది. మీరు తెలిసో తెలియకో, అంటే మీతో వ్యాపారం చేసే వాళ్ళను మీరు సరదాకో, లేక కొన్ని సందర్భాల లోపల, అంటే కొన్ని బలహీనమైన పరిస్థితులు ఉంటాయి, మనం ఏదో నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు, చేతకానితనంతో ఉన్నప్పుడు, ఓటమితో ఉన్నప్పుడు, కొంతమంది మాదక ద్రవ్యాలను బారిన పడే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మీరు మాదక ద్రవ్యాల జోలికి పోకండి. మీరు కూడా తోటి వారిని కూడా మాదక ద్రవ్యాల బారిన పడనీయకండి. ఒక్కసారి వాటి వలలో ఉచ్చులో పడితే బయటికి రావడం చాలా కష్టం. సో మన పెద్దపల్లి ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేద్దామా? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. మీరే కాదు, ఎవరైనా గంజాయి తాగినా, గంజాయి అమ్మడానికి వచ్చినా కూడా, గంజాయి పేరిన్నా కూడా మీరు దరిదాపులలో కూడా రానియకండి. మన స్కూళ్ళు చాలా కూడా, మన ఊళ్ళు, మన గ్రామాలు, మన స్కూల్స్ కూడా గంజాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. మీ ఊళ్ళల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ ఎక్కడ కూడా గంజాయి పేరు కూడా రాకుండా చూడండి. నాకు ఆ నమ్మకం ఉంది, మీ అందరిని చూసిన తర్వాత పెద్దపల్లిని గంజాయి రహిత ప్రాంతంగా చేస్తారన్న నమ్మకం ఉంది. సో ఇదే స్పిరిట్ని ఆటల్లో, పాటల్లో కంటిన్యూ చేయండి. మనకున్న మంచి పేరును కూడా అదేవిధంగా నిలబెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాంజాయి తీసుకుంటున్నారు, గాంజాయి అమ్మకాలు చేస్తున్నారు, వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మా సబ్ డివిజన్ లెవెల్లో మా ఏసీపీ గారు, మా డీసీపీ గారు, ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సబ్ డివిజన్ పెద్దపల్లి సబ్ డివిజన్ కూడా గాంజా రహిత సబ్ డివిజన్గా అనౌన్స్మెంట్ తొందరలోనే చేయాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారము ఎన్ఫోర్స్మెంట్ వరకు అద్భుతంగా 2 సర్కిళ్లలో కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. వారందరినీ జైళ్లలోకి పంపించడం జరిగింది, ఎవరైతే సప్లై చేస్తున్నారో. అదేవిధంగా కొంతమంది యువత కన్జ్యూమ్ చేస్తూ గాంజాయి బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వారిని మంచి మార్గంలో తీర్చిదిద్దాలన్న భావంతో మా ఏసీపీ గారు గేమ్స్ కండక్ట్ చేద్దామని ఒకరోజు నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో నేను స్టేషన్ లెవెల్లోనే, పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్లోనే 2-3 గేమ్స్ అరేంజ్ చేసినామని చెప్పేసి చెప్పుకుందామనే భావనతో నేను ఉన్నా. అది సార్కి చెప్పగానే
ఆ విషయం అలా వద్దు. సబ్ రీజనల్ లెవెల్లో యూత్ని పూర్తిగా గ్రామ స్థాయిలో నుంచి మనం ఎంకరేజ్ చేయాలి. వాలీబాల్ పోటీలు నేర్చుకుందాం. ఆ నిర్వహణ అంతా కూడా నేను చూసుకుంటానని చెప్పేసి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆర్గనైజేషన్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా చేద్దామని చెప్పేసి అనగానే సుల్తారామా సీఏ గారు కూడా ముందుకు రావడం జరిగింది. మా ఎస్ఐస్తో మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ముందుకు రావడం వల్ల మన శంకరయ్య సార్ గారిని కూడా ఏసీపీ గారే పిలిపించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే లోకల్ డిఈఓ గారితో మేడం గారితో డిస్కస్ చేయగానే వాళ్ళు కూడా వెంటనే స్పందించి 15 మంది పీఈడీస్కి పీడీస్కి కూడా మాకు పంపించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మేడారం తరపు నుంచి వచ్చినటువంటి బ్యాండ్ పార్టీ కలర్స్ పార్టీ గర్ల్స్ హై స్కూల్స్ వచ్చేసిన కలర్స్ పార్టీకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ కూడా మండలాల లెవెల్లో వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతుందంటే మా పెద్దపల్లి ఏసీపీ సార్ తరంగపాటి సార్ గారు దీన్ని ఒక కార్యక్రమాన్ని యువతలో చెడు వ్యసనాలకు దూరం కావాలంటే యువతలో ఆటలు అనేటటువంటి ముఖ్యం. కరోనా మహమ్మారి నుండి మనం బయటపడుతున్నటువంటి తరుణం. ఒక 2 ఇయర్స్ ఈ కరోనా వల్ల మనం బాధపడ్డాం. అందరం ఇళ్లలోనే పరిమితంగా ఉన్నాం. దానివల్ల యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని మైమరిపించాలంటే యువతలో ఈ క్రీడా స్ఫూర్తిని పెంచాలనేటటువంటి ఆలోచన విధానంతో ఈ వాలీబాల్ టోర్నమెంట్ సబ్ డివిజన్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసుకొని నిన్న ఆరంభించుకొని ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇవ్వబడుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఇలాంటి టోర్నమెంట్లలో పార్టిసిపేట్ అవి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాలని క్రీడా స్ఫూర్తిని చాటాలని ఓట్ గెలుపోవడం సహజం. అలాగే ప్రతి టోర్నమెంట్ను అటెండ్ కావాలి. అలాగే మీరు ఈ యొక్క స్ఫూర్తితో మీ విలేజ్లలో మీ మండలాలలో మీరందరూ కూడా ఈ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని కోరుకుంటూ మత్తు పదార్థాలు తీసుకోమని ఎవరైనా తీసుకో ఎవరిని తీసుకోనివ్వమని మత్తు పదార్థాలను యువతను తద్వారా దేశాన్ని విముక్తి చేసేందుకు చెప్పామని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. మార్గద్రగా రైత సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తామని